ఆ కన్నంలో దాని తల పడుతుందే తప్ప పొట్ట పట్టడం లేదు. పోనీ ఆ రంగాన్ని పెద్దది చేద్దాం అంటే బాగా తినడంతో ఆయాసం దానితో లోపలే కూలబడి గట్టిగా అరవడం ప్రారంభించింది. ఈలోగా అటువైపు వెళుతున్న ఒక పందికొక్కు దాని అరుపులు విని ఆ వైపు వచ్చి బుట్టలో ఉన్న ఎలుకను చూసి ఏం జరిగింది అని అడిగింది. ఎలుక జరిగినదంతా చెప్పింది. అంతా విని పందికొక్కు, నువ్వు 4 రోజులు ఉపవాసం ఉండు, అప్పుడు గాని ఈ రంధ్రంలోంచి బయటకు రాలేవు, అయినా తేరగా దొరికిందని మితిమీరి తింటే ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఎంచక్క పందికొక్కు వెళ్ళిపోయింది. ముందు వెనుక ఆలోచించనందుకు తగిన శాస్తి జరిగిందని మనసులో అనుకుని ఆ ఎలుక మరో మార్గం లేక బుట్టలోనే కూర్చునిపోయింది.